నమస్కారం, ఎన్సీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వరి మద్దతు ధర కోసం రైతుల ధర్నా, ధర్నాపై భారీ బందోబస్తు ఏర్పాట్లు, భద్రత దృష్ట్యా పోలీసుల మొహరింపు, భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఏసీపీ రఘు. ఆర్మూర్లో స్వేరోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వేరోస్ వ్యవస్థాపకులు డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పట్టణంలో కొనసాగుతున్న శానిటైజేషన్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ వినీత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను ఢీకొన్న కారు, అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, కారు దగ్ధం, ఇద్దరికి గాయాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో కొనసాగుతున్న శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ను మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, కమిషనర్ శైలజలు పరిశీలించారు. ప్రతి కాలనీలో డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని, శానిటైజేషన్కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అనంతరం మర్కజ్ కమిటీ సభ్యులతో పెరికిట్ శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ వినీత, వైస్ చైర్మన్ మున్ను, కమిషనర్ శైలజ మాట్లాడుతూ నేటి సహకరించి 9వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఆ రోజు ఈ ప్రోగ్రాం పెట్టి దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించి పెడతాము. ఆజ్ హమాకు కమిటీకు జో ఆ 10 లక్ష రూపాయ ధరే మన ఖబరస్థాన్కు ఇస్తే పలే జీవనాన బలతకి పూరా మన ఖబరస్థాన్ సాఫ్ సఫర్ అయింది. హర్ అప్నే మెరికిట్ మందో, ఆర్మూర్ మందో, మాడపల్లి మందో, హర్ ఖబరస్థానకు సహీ దేకింగ్ హమ్ ఆజ్ భీ హమారా జీవనాన హమాకు 10 లక్ష రూపాయలు నుండి 15వ తేదీ వరకు పట్టణంలో శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వార్డులో మురికి కాలువలు శుభ్రం చేయడంతో పాటు చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేయిస్తామని తెలిపారు. మైనారిటీ శ్మశాన వాటికను 10 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పట్టణంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే సహకారంతో సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, తెరాస నాయకులు, మర్కజ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తతో ప్రతి డ్రైన్ ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే డెంగ్యూ వ్యాధి అనేది మనం అదుపులో ఉంచగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా చెడు పదార్థాలను కానీ చెత్తను కానీ డ్రైనేజీల్లో వేయకుండా మున్సిపల్ వాహనానికి అందించి ఆరోగ్యాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతాము. మా మర్కజ్ కమిటీ నుండి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది నుండి జీవనాన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో జీవనాన్న గారి సహకారం ఎంతో ఉంటుంది. దీనికి కూడా మా ప్రజలు సహకరిస్తూ ఉంటే మా జీవనాన్న గారు రానున్న రోజుల్లో మంచి పదవులతో ఉంటారని కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వేరోస్ కార్యాలయాన్ని అడిషనల్ డీజీపీ, స్వేరోస్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ స్వేరోస్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వేరోస్ ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, స్వేరోస్ 2వ కార్యాలయాన్ని ఆర్మూర్ పట్టణంలో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని, విద్యార్థులకు అన్ని రకాల సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు సాయి, డాక్టర్ అశోక్, అభిషేక్ తదితరులు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో కూడా లేని విధంగా ఒక 3 కళాశాలల నుండి దాదాపు 200 మంది విద్యార్థులు, డాక్టర్లు, ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ డాక్టర్లు కాబట్టి ఒక 5 సంవత్సరాల క్రితం కేవలం ఒక 3 సీట్లు మాత్రమే వచ్చాయి, 3 నుంచి 10 సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈరోజు మాకు 200 సీట్లు కూడా వస్తున్నాయి. అందరూ పేద వర్గాలకు చెందిన విద్యార్థులు. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప సాహసాలు చేస్తాము. అదేవిధంగా స్వేరో ఇంటర్నేషనల్ ఇంకో గొప్ప పని ఏం చేస్తుందంటే, ఈ విధంగా అత్యద్భుతమైన విజయాలు సాధించిన విద్యార్థులందరినీ కూడా వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరి మధ్యలో ఉంచి సన్మానం చేస్తున్నారు. అందుకని జ్ఞానవంతులుగా మారి ప్రపంచాన్ని ప్రశ్నించే చైతన్యవంతులుగా ఎలా ఉండాలి అని తెలపడం కోసం ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క ఆఫీస్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇక్కడ అందుకు సహకరించిన మా స్వేరమిత్రులందరికీ పేరు పేరున రైతుల సమస్యలు పరిష్కరించాలని కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో రైతులు చేపట్టిన ధర్నా దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను మోహరించి ట్రాఫిక్ ను మళ్లించారు. మామిడిపల్లి చౌరస్తా నుండి విపిఎస్ వరకు వన్ వే ఏర్పాటు చేసి ఎక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనాలను పంపించారు. అంబేద్కర్ చౌరస్తా, పెర్కిట్ చౌరస్తా బైపాస్ లో సైతం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. సన్నరకం వడ్లకు 2500 రూపాయలు మద్దతు ధర కల్పించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రైతు మహాధర్నా నిర్వహించారు. ధర్నాలో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ధర్నాకు వివిధ ప్రాంతాల నుండి రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల ఒత్తిడితో జిల్లా వ్యాప్తంగా రైతులు అధిక సంఖ్యలో సన్నరకం వడ్లను పండించడం జరిగిందని, అధిక వర్షాలతో పాటు సన్నరకం వడ్లకు వివిధ రకాల పురుగు పట్టడంతో దిగుబడి రాక మద్దతు ధర లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సన్నరకం వడ్లను పండించిన రైతులందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని, 2500 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోయారు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం ఆలస్యంగా ప్రకటించింది కాబట్టి ప్రభుత్వ దగ్గర ఉన్న లెక్కల ప్రకారము రైతుల దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం రైతుల క్వింటల్ 500 ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండు. కూడా ఇంకా కొన్ని రోజులు రాబోతుంది కాబట్టి మద్దతు ధర విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ కావాలని చెప్పేసి ఈ ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు రైతాంగం అందరి దగ్గర కూడా మేము స్వచ్ఛందంగా పోయి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సైతం ప్రభుత్వం ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో చాలామంది రైతులు తమ మొక్కజొన్నను దళారులకు తక్కువ రేటుకే అమ్ముకున్నారని, వారందరికీ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. అదే రకంగా పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో హామీ ఇచ్చిన జిల్లా ఎంపీ అరవింద్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని, పసుపు బోర్డు ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని, లేని ఎడల రైతులంతా కలిసి ఎంపీ ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు. ప్రధానంగా రైతులు చెప్తున్నటువంటి డిమాండ్లు మూడే. ఒకటి, మొక్కజొన్న పంట పండించిన రైతు దళారులకు అమ్ముకున్న తర్వాత ఈరోజు ప్రభుత్వం మేము కొనుగోలు చేస్తామని చెప్పడం ఏదైతే ఉందో ఇది రైతాంగాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి చేసే ప్రయత్నం కాబట్టి వెంటనే నష్టపోయిన రైతాంగానికి అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా లెక్కలు వేయించి క్వింటాలకు 500 చొప్పున కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని, ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సంఘటన స్థలానికి ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు చేరుకోవడంతో రైతులు తమ సమస్యలను వివరించారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ఇవ్వాలని, లేదంటే 8వ తేదీన మహిళా రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండలంతో పాటు వివిధ మండలాలకు చెందిన రైతులు, రైతు నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఒక్క ఎకరానికి 20 నుంచి 25 వేల నష్టం జరిగింది. ఇవాళ అదే భయం ఉంది రైతులకు. ఇదే ముఖ్యమంత్రి ప్రభుత్వాది నేత సన్న మనకు దొడ్డొద్దు సన్నాలు వేసుకొని, సన్నాలకు డిమాండ్ ఉన్నది సన్నాలు వేసుకొని అంటే సన్నాలు వేసుకున్నారు. మరి సన్నాలకు మరి ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ పైన మరి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తేనే ఈ రైతు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే దొడ్డు రకాలు వచ్చి 90 రోజుల పంట, సన్న రకాలు వచ్చి 120 రోజుల పంట. పంట ఎక్కువ ఖర్చు అవుతుంది అండ్ ఈల్డ్ బాగా తక్కువ వస్తుంది. 10 క్వింటల్ ఈల్డ్ తక్కువ వస్తుంది ఎకరానికి. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తాలో రైతులు చేపట్టిన ధర్నా దృష్ట్యా సిపి కార్తికేయ ఆదేశాల మేరకు ఏసీపీ రఘు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ధర్నాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. మామిడిపల్లి చౌరస్తాతో పాటు పెర్కిట్ చౌరస్తా బైపాస్ రోడ్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ధర్నా దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని ఏసీపీ తెలిపారు. ఈ బందోబస్తు ఆర్మూర్ సిఐ రాఘవేందర్, భీమ్గల్ సిఐ సైదయ్య, ఆర్మూర్ రూరల్ సిఐ విజయ్ కుమార్తో పాటు ఏఎస్ఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్స్ తదితరులు ఉన్నారు. దీపావళి పండగ దగ్గరికి రావడంతో ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల దీపంతల అమ్మకాలతో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ రకాల దీపంతల దుకాణాలు నూతనంగా వెలిశాయి. దీపావళి కోసం ప్రత్యేకంగా రూపొందించిన దీపంతలతో వ్యాపారులు ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ కరోనా కారణంగా తమ వ్యాపారం అంతగా కొనసాగడం లేదని, గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం కేవలం 50% మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు. దీపావళి పండగ వరకు తమ వ్యాపారం పెరుగుతుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.
आर्मूर పట్టణంలోని జిరాయత్ నగర్ లో గల ఫంక్షన్ హాల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పలువురికి నియమక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ మోసిన్ అహ్మద్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, తెరాస సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు ముఖ్య అతిథులను పూలమాల శాల్వాతో సత్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మోసిన్ అహ్మద్ పలువురికి నియామక ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమం ముందుంటుందని, అదే విధంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా సభ్యులు, మండల సభ్యులు, కౌన్సిలర్ ఇంతియాజ్, తెరాస సీనియర్ నాయకులు సుమీర్ అహ్మద్, ఉస్మాన్ హజ్రామి, ఫయాజ్ శివ తదితరులు ఉన్నారు. जैसा कि हमारे आज तीन इंतखाब करें, ये दोनों है हमारे राजशेखर. आरमूर के जो 81 गांव है, 81 गांव में भी आरमूर तालिक है कि ये जो पौड़ी बनाई गई, आज आप लोग सदर और नायब सदर बनाया गया और इन लोगों के जरिए आप लोगों के इल्म में लाते हुए कॉन्स्टेंसी में भी ये लोग इंशाल्लाह ताला हासिल कर चुके हैं, कामयाबी हासिल कर चुके हैं. और हमारे काम कुछ ऐसे रहते हैं कि हम जो है उसको मार्केट में ला के या जो है पब्लिक में ला के डिस्टर्ब करना नहीं चाह रहे, क्योंकि हर कोई ऑफिसर का अपना मुकाम होता है. हर कोई ऑफिसर ज्वाइन होने से पहले, गोद लेने से पहले यही जो ख्याल रहता है कि मैं पब्लिक के लिए जो है उसकी इंसाफी करूं, उसके लिए जो है आरामी से जो है उसके जो सहूलत है पूरे करूँ. వేల్పూర్ మండల కేంద్రంలో పలు కాలనీలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను ఉపాధి హామీ కూలీలతో కలిసి పరిశీలించడం జరిగిందని ఫీల్డ్ అసిస్టెంట్ మైపాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ మైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉపాధి హామీ కూలీలతో వేల్పూర్ మండల కేంద్రంలో నాటిన మొక్కలకు చుట్టూ పిచ్చి మొక్కలను తొలగించడం జరిగిందని అన్నారు. నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో నీరు పోయిస్తున్నామని తెలియజేశారు. ఎక్కడైనా మొక్కలు ఎండిపోయినట్లయితే ఆ మొక్కలను వెంటనే తొలగించి నూతన మొక్కలను నాటడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నడుకుడ రోడ్డు, ఈ బైపాస్ నడుకుడ రోడ్డును పట్టుకొని ఈ బైపాస్ రోడ్డు సీద మొత్తం చెక్కి వేయడం జరుగుతున్నది. ఈ ఉపాధి హామీ పని కింద గత కొన్ని నెలల క్రితం విద్యుత్ శాఖతో మృతి చెందిన గేదెలకు నష్టపరిహారం కింద ఒక్కో గేదకు 40,000 రూపాయల చొప్పున 2 లక్షలతో కూడిన చెక్కును అందించారు. ముప్పకాల్ మండలం నల్లూరు గ్రామంలో జూన్ 11వ తేదీన చెరువుకు దగ్గరున్న పొలాల్లో గాలి దుమారం వల్ల విద్యుత్ తీగలు క్రిందికి వేలాడడం వల్ల 5 గేదెలు మృతి చెందాయి. మృతి చెందిన గేదెలకు నల్లూరు గ్రామంలో నష్టపరిహారం ఈరోజు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏడీఈ రాజేశ్వర్, ముప్పకాల్ ఏఈ శ్రీధర్, నల్లూరు లైన్మెన్ వసంతరావు, జూనియర్ అసిస్టెంట్ రాకేష్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సోన్పేట్ గ్రామ శివారు నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు టీవీఎస్ బండిని తప్పించబోయి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. మెండోరా మండలం సోన్పేట్ యూటర్న్ నేషనల్ హైవే 44వ రహదారి వద్ద ద్విచక్ర వాహనం రోడ్ క్రాసింగ్ చేస్తున్న సమయంలో నిర్మల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని తప్పిస్తూ ఉండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొని కారు పెట్రోల్ భాగంలో మంటలు చెలరేగాయి. కారుల నుంచి మంటలు బయటకు రోడ్డు పక్కన ఉన్నటువంటి మక్కబోరుకు తాకడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలకు కారు మంటలతో పూర్తిగా ధ్వంసమై కాలిపోయింది. ప్రమాదవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని మెండోరా ఎస్ఐ సురేష్ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంకల్ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీ కళ్ళాలకు ఈరోజు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామంలో పంట కోతకు రాగానే రైతులకు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఇబ్బందులు ఎదురవడంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం గ్రహించి రైతులకు సీసీ కళ్ళాలను మంజూరు చేయడంతో రైతులు సీఎం కేసీఆర్కు, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ అశోక్,
మండల అధ్యక్షుడు ఏలియా, ఉప సర్పంచ్ మల్లేష్, పిఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్, మాజీ సర్పంచ్ కత్తి ముత్తెన్న, సంజీవ్ రెడ్డి, చిన్నారెడ్డి శ్రీనివాస్, నర్సరెడ్డి రాజన్న, అరుణ్, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ కార్యదర్శి ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మూర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటకృష్ణ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూర్తాడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటకృష్ణ మాట్లాడుతూ, 10వ తరగతిలో పాస్ అయిన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంటర్మీడియట్లో దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ కళాశాలలో చేరాలని ఆయన కోరారు. అంతేకాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ సైతం అందిస్తుందని తెలిపారు. మూర్తాడ్ మండలంలోని షెట్పల్లి గ్రామ సొసైటీ పరిధిలో గల దొన్కల్ గ్రామంలో యాసంగిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం విక్రయించినప్పటికీ 6 నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయి డబ్బులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొన్కల్ గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ, యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించిన వరి ధాన్యం డబ్బులు రాలేదని, పలువురు రైతులు డబ్బులు ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు. తమ రైతు సంఘాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎవరెవరు ఎంత విక్రయించారు, ఎంత డబ్బులు రావాల్సి ఉంది అని పూర్తిస్థాయి సమాచారం సేకరించి సిద్ధంగా ఉంచామని, గ్రామంలో సుమారు 200 మంది రైతులు కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం విక్రయించి సుమారు 20 లక్షల రూపాయల వరకు రైతులకు డబ్బులు అందించలేదని, వరి కొనుగోలు కేంద్రంలో రైతులు విక్రయించిన డబ్బులు అకౌంట్లో ఎవరు వేస్తున్నారో తెలియకుండా ఉందని దొన్కల్ గ్రామ రైతులు వాపోయారు. గవర్నమెంట్ అమ్మినం కొనుగోలు కేంద్రంలో అమ్మినము, నాది 111 సంచులు అయినాయి, 44 క్వింటాల్ 40 కిలోలు అయితే అందకేసి 81,000 అట్లా అయితే నాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది 66,000 రూపాయలు. దాన్ని అడిగితే చైర్మన్ కానీ సొసైటీ డైరెక్టర్లు కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పారు. తమకు డబ్బులు అందడం లేదని షెట్పల్లి సొసైటీ పాలకవర్గ సభ్యులకు కార్యదర్శికి సైతం విన్నవించినప్పటికీ తమకు ఏమీ తెలియలేదని, రైతు మిల్లర్లతో మాట్లాడి ఇస్తామని కార్యదర్శి చెబుతున్నారే తప్ప మాట్లాడించడం లేదని రైతులు ఆరోపించారు. 70,000 రూపాయలు రావాలి మొత్తం, మాకు వచ్చినాయి 236,000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. మిగతా డబ్బుల గురించి మా చైర్మన్ కానీ సెక్రటరీ కానీ అడిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తురు వాళ్ళు. మా గ్రామంలో చైర్మన్ కానీ సెక్రటరీ కానీ ఎవరిని అడిగినా ఈ విషయం ఎవరు పట్టించుకుంటలేరు సార్. మళ్ళీ ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెట్టిరు కానీ దీనికి మళ్ళీ మా బాధ్యత ఏమీ లేదంటారు సార్. జిల్లా కలెక్టర్ వాళ్ళు చొరవ తీసుకొని మాకు డబ్బులు ఇప్పించగలరు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వరి మద్దతు ధర కోసం రైతుల ధర్నా, ధర్నాపై భారీ బందోబస్తు ఏర్పాట్లు, భద్రత దృష్ట్యా పోలీసుల మొహరింపు, భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఏసీపీ రఘు. ఆర్మూర్లో స్వేరోస్ కార్యాలయాన్ని ప్రారంభించిన స్వేరోస్ వ్యవస్థాపకులు డీజీపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పట్టణంలో కొనసాగుతున్న శానిటైజేషన్ పనులను పరిశీలించిన చైర్పర్సన్ వినీత. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్లో ఢీకొన్న కారు, అకస్మాత్తుగా చెలరేగిన మంటలు, కారు దగ్ధం, ఇద్దరికి గాయాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.